పౌర్ణమి, కృషిక పున్నమి, ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను, ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయటం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంట పొలాలు, నాగలి అని అర్థం ఉంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించటం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నటం. ఈరోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను, అనగా వృషభాలను, చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా వ్యవసాయ క్రియకి ఉపక్రమించటం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అని పిలుస్తారు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞం అని పేరు పెట్టింది విష్ణుపురాణం. మంత్రయజ్ఞ పరావిప్ర అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతాయజ్ఞం. సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానమని వివరిస్తుంది విష్ణుపురాణం. విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశం అంటే శూన్యం. ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలో నుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులో నుంచి అగ్నితత్వం పుట్టింది. ఆ అగ్నిలో నుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధాలు మొలకెత్తుతాయి. పాడి పంటలు సస్యశ్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని ప్రకృతిగా, అయ్యవారిని భూమిగా అర్చించాలి. వ్యవసాయ ఆధారిత పండుగలలో ఇది ప్రధానమైనది. వైశాఖ మాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటాము. బలరాముడు వర్షాధార భూములన్నింటికీ నాయకుడిగా వ్యవహరించాడు. నాగలిని ఆయుధంగా ధరించాడు. బలరామ క్షేత్రమని మన ఆంధ్ర ప్రాంతానికి ఉన్న పేరు ఆయన నిజం చేశాడు. బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి నాడు స్త్రీలందరూ కూడా వటసావిత్రి వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలి. మర్రి చెట్టుకు చుట్టూ 5 సార్లు దారం చుట్టాలి, ప్రదక్షిణలు చేయాలి, పాలు పోయాలి. మర్రి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో ఉంది. ప్రకృతిని కాపాడుకోవడమే, ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవటమే ఇందులోని అంతరార్థం. ఒక వృక్షాన్ని సమూలంగా నాశనం చేయగలం కానీ ఒక పుష్పాన్ని వికసింపచేయగలమా? ఒక చెట్టుని కొట్టినంత సమయంలోనే ఒక చెట్టుని పాతి పెంచగలమా? కాలాధీనం ఈ ప్రపంచం. కాలానికి అధినేత పరమేశ్వరుడు. ఆయన సంకల్పాన్ని అనుసరించే ఈ కాలాలు ఏర్పడ్డాయి. జ్యేష్ఠమాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణిమ పశువులకు, వ్యవసాయదారులకు, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవలసిన పండుగ. వ్యవసాయేతరులు కనీసంగా ఈరోజు ఒక వృక్షాన్ని లేదా మొక్కని పాతాలి. ఇది భవిష్యత్తు తరాల కోసం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ప్రకృతిని పరిరక్షించే నియమాలలో అందరం కూడా ఒక మొక్కని పాతుదాం, రక్షిద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుందాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరించబడుతుంది. భూమి ఈశ్వరునికి ప్రతీక, ప్రకృతి పార్వతికి ప్రతీక, గరిమనాభి గణపతికి ప్రతీక. ఈ భూమియే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సంప్రదాయ జీవనాధార విశేషం, ఫలితాంశం కూడా. వీటన్నింటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్త్యం మనకు అర్థమవుతుంది. ఏ విధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను ఉన్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో, అదేవిధంగా పుణ్యకర్మలు చేయటం ద్వారా మన పేరు, కీర్తి, ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ మనల్ని జ్ఞాపకం ఉంచుకునేలా వ్యవహరించాలి. ఈ వృక్షాలు మనకు ఏదైతే బోధన చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరిద్దాం. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి, కానీ అవి ఏవీ కూడా వాటి పండ్లను అవి తినవు కదా. ఆవులు పాలు ఇస్తాయి కానీ అవి త్రాగవు కదా.
ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి. ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. చెట్లను పాతుదాం, కనీసం ఒక మొక్కనైనా సంరక్షిద్దాం. ఈ పండుగను అందరం పాటిద్దాం. అందరము కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మిద్దాం.